హాయ్ ఫ్రెండ్స్, కింది నుంచి గ్యాస్ పోయే సమస్య కేవలం ఆరోగ్యపరమైనది మాత్రమే కాదు, ఇది సామాజికంగా కూడా చాలా ఇబ్బందికరమైనది. సమాజంలో గౌరవనీయమైన వ్యక్తులను సైతం నలుగురిలో నవ్వులపాలు చేస్తుంది. కొన్ని కొన్ని చిన్న సూచనలతో దీన్ని చాలా వరకు నివారించవచ్చు. ఆ సూచనలు ఇవే. మనకు సరిపడని ఆహారాల కారణంగా కూడా కింది నుంచి గ్యాస్ పోతూ ఉంటుంది. ఉదాహరణకు, కొందరికి పాలతో అలర్జీ ఉంటుంది, వారు పాలు తాగగానే కింది నుంచి గ్యాస్ పాస్ కావడం మొదలవుతుంది. మనకు సరిపడని ఆహార పదార్థాలను గుర్తించి వాటికి దూరంగా ఉండటం వల్ల ఈ ముప్పు తప్పిపోతుంది. చాలామందికి క్యాబేజీ, బీన్స్, కాలీఫ్లవర్ వంటివి తిన్నప్పుడు కడుపులో గ్యాస్ నిండుతుంది. కింది నుంచి గ్యాస్ పోయేవారు మాత్రం ఇలాంటి ఆహారాలకు కాస్తంత దూరంగా ఉండటం లేదా బాగా తగ్గించి తినడం అవసరం. మిగతా వారికి ఈ ఆహారాలు చాలా ఆరోగ్యకరమని గుర్తించండి. కేవలం గ్యాస్ ఇబ్బందిని తగ్గించుకోవడం కోసం మాత్రమే వీటిని చాలా పరిమితంగా తీసుకోవాలి. ఆహారంలో ఉప్పు ఎక్కువగా వాడటం కూడా కింది నుంచి గ్యాస్ పోయే సమస్యకు ఒక కారణం. ఆహారంలో ఉప్పు ఎక్కువగా వాడినప్పుడు అది కడుపు ఉబ్బరం ఎక్కువ కావడానికి దారితీస్తుంది. అందుకే ఉప్పు, పాలు ఎక్కువగా ఉండే పచ్చళ్ళు, అప్పడాల వంటివి తగ్గించాలి. అలాగే కూరల్లో పెరుగులో వేసుకునేటప్పుడు ఉప్పు కూడా తగ్గించడం మంచిది. తగినన్ని పీచు పదార్థాలు ఉండే ఆహారాన్ని తీసుకోవడం మంచిది. ఇందుకోసం పొట్టు తీయని కాయధాన్యాలు, కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం అవసరం. అలాగే నీళ్లు ఎక్కువగా తాగుతూ ఉండాలి. రోజు కనీసం అరగంటకు తగ్గకుండా వ్యాయామం చేయడం వల్ల మలబద్ధకం తగ్గి కింది నుంచి గ్యాస్ పాస్ కావడం కూడా తగ్గుతుంది. చూయింగ్ గమ్ నమిలే అలవాటు ఉన్నవారిలో అది నమిలే సమయంలో గాలి ఎక్కువగా మింగడము జరుగుతూ ఉంటుంది. ఇలా మింగిన గాలే చాలా సందర్భాల్లో గ్యాస్ రూపంలో కింది నుంచి పోతూ ఉంటుంది. అలాగే మనం ఆహారాన్ని నమిలి మింగే సమయంలోనూ గాలిని మింగుతూ ఉంటాం. అయితే ఇలా మింగే గాలితో పోలిస్తే చూయింగ్ గమ్ నమిలే సమయంలో మింగే గాలి మరీ ఎక్కువ. అందుకే చూయింగ్ గమ్ నమిలే అలవాటు ఉన్నవారిలో గ్యాస్ ఎక్కువగా పోతుంటే వారు ఆ అలవాటు తగ్గించుకోవాలి. ఇక కృత్రిమ చక్కెరలు, గ్యాస్ నిండి ఉండే కూల్ డ్రింక్స్ వంటి శీతల పానీయాల వల్ల కూడా కింది నుంచి గ్యాస్ పోవడం ఎక్కువగా జరుగుతుంటుంది. మనం శీతల పానీయాలు తాగగానే కడుపు ఉబ్బరంగా ఉండటం చాలామంది గమనించే ఉంటారు. ఇలా చేరిన గాలి కూడా చాలా సందర్భాల్లో కింది నుంచి పోతూ ఉంటుంది. అందుకే కింది నుంచి గ్యాస్ పోయే వారిలో శీతల పానీయాలు తాగుతుంటే ఆ అలవాటును బాగా పరిమితం చేసుకుంటే మంచిది. ఇక వేగంగా నమిలి మింగడం కంటే నెమ్మదిగా నింపాదిగా నమిలి మింగే వారిలో గాలి లోపలికి చాలా తక్కువగా ప్రవేశిస్తుంది. అదే గబగబా నమిలి మింగుతుంటే కడుపులోకి గాలి ఎక్కువగా వెళ్ళి అది కింది నుంచి పోయే అవకాశం ఉంది. అందుకే మనం తినే ఆహారాన్ని వీలైనంత నెమ్మదిగా నింపాదిగా నమిలి మింగాలి. అలాగే ఒకేసారి ఎక్కువగా తినడం కంటే తక్కువ, అంటే చిన్న చిన్న మోతాదుల్లో ఎక్కువసార్లు తింటుండాలి. ఇక ఆహారంలో కొవ్వులు జీర్ణం కావడానికి చాలా ఎక్కువ సమయమే పడుతుంది. అందుకే జీర్ణమయ్యే వ్యవధి పెరుగుతున్న కొద్దీ కింది నుంచి గ్యాస్ పోయే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి ఆహారంలో కొవ్వులను తగ్గించాలి. కొవ్వులు తీసుకున్నప్పుడు ఎక్కువగా నీళ్లు తాగడం వల్ల కూడా ఈ సమస్యను తగ్గించవచ్చు. స్థూలకాయం ఉన్నవారిలో
ఒంటి బరువు ఎక్కువగా ఉన్నవారిలో కింది నుంచి గ్యాస్ పోవడం ఎక్కువ. అందుకే బరువును అదుపులో ఉంచుకోవాలి. ఆహారంలో అల్లం, పుదీనా వంటివి గ్యాస్ సమస్యను తగ్గిస్తాయి. అందుకే కింది నుంచి గ్యాస్ పోయేవారు వాటిని ఎక్కువగా వాడటం మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి మంచి మంచి వీడియోలు మరిన్ని నేను చేయడానికి నన్ను ప్రోత్సహించిన వారు అవుతారు. సెలవు, నమస్కారం.